జగన్ గుర్తు పెట్టుకో, అర్ధా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థిలాగా, 10th క్లాస్ చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా, ఒక్క సీటుకే. ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. మనకి వైసీపీ జగన్ లాగా 1000 కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి మనం? ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50, 100, 1000 కోట్ల డబ్బులు ఉన్నాయా? మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా? ఏమున్నాయి మన దగ్గర? మెతుకు మెతుకు వెతుక్కున్నాం, ఇటుక ఇటుక పెంచుకున్నాం, ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం. తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి. అది దాటి మనలాంటి మామూలు వస్తే, మనం వ్యూహాలు వేస్తే, మనం పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు. అందుకని రకరకాలుగా చెప్తారు కథలు. సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి జగన్. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది, వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.